వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ లో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది కదండి. గివ్ అవే గురించి చెప్తున్నాను. మన ఛానల్లో కాదండి గివ్ అవే, వీసీ డిజైన్స్ అనే వాళ్ళు గివ్ అవేని కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. 15 మెంబర్స్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. 15 మెంబర్స్ కి బోల్డ్ అన్ని గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. మంచి మంచి మేకప్ కి సంబంధించినవి, జ్యువెలరీకి సంబంధించినవి, ఇయర్ రింగ్స్, చైన్స్, అన్ని బోల్డ్ రకాల గిఫ్ట్ అనేవి ఇస్తారనమాట. 15 మెంబర్స్ కే కాదండి, మీరు ఇంకా సపోర్ట్ చేసి బాగా చూసి బోల్డ్ అంతమంది ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళని ఇంకా కౌంట్ అనేది పెంచుతారనమాట. 15 మెంబర్స్ ఏ కాకుండా విన్నర్స్ ని ఇంకా ఎక్కువ విన్నర్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు చూసే దాన్ని బట్టి ఆ విన్నర్స్ అయితే 15 మెంబర్స్ మాత్రం కన్ఫర్మ్ అనమాట. 15 మెంబర్స్ మాత్రం గివ్ అవే నుంచి 15 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని విన్నర్స్ గా లైవ్ లో అనౌన్స్ చేస్తారనమాట. ఈ రూల్స్ ఏంటి అంటే, గివ్ అవేకి రూల్స్ ఉంటాయి కదా, మీరు అందరూ కూడా ఆల్రెడీ చాలా సార్లు చేసే ఉంటారు కదా. సో ఈ గివ్ అవేలో రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఈ గివ్ అవేలో ఫస్ట్ రూల్ ఏంటంటే, వీళ్ళ ఛానల్ వచ్చేసి వీసీ డిజైన్స్ అని చెప్పాను కదండి, ఈ వీసీ డిజైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట, వీడియోని లైక్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. అది కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ మెసేజ్ చేయాలన్నమాట. ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, అది మనం లైక్ చేసింది, ఈ రెండు కనిపించేలాగా మనం వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ వాళ్ళకి పోస్ట్ చేయాలన్నమాట. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటంటే, మనం వీడియో చూస్తాం కదా, వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి. అలాగే కామెంట్ చేసిన తర్వాత మీ నేము, లొకేషన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అంతేనండి, ఈ 3 రూల్స్ ఫాలో అవుతూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, బోల్డ్ అన్ని గిఫ్ట్స్ గెలుచుకోండి. గివ్ అవే అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చెప్పలేదు కదా, లాక్డౌన్ అయిపోయిన వెంటనే అనౌన్స్ చేస్తారండి. సో లాక్డౌన్ వరకు ఉంటుంది అనమాట ఈ గివ్ అవే అనేది. ఆ లాక్డౌన్ అయిపోయిన వెంటనే కూడా ఈ గివ్ అవే విన్నర్స్ ని అనేది అనౌన్స్ చేస్తారనమాట, లైవ్ లో అనౌన్స్ చేస్తారు. సో ఇంకెందుకండి ఆలస్యం, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లాక్డౌన్ లో బోర్ కొడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి బోల్డ్ అండ్ గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, అసలు ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయి అని చెప్పలేదు కదా. ఈ ఛానల్లో వచ్చేసి మనకి న్యూ కలెక్షన్ అంతా కూడా ఉంటుందండి. జ్యువెలరీ కొన కానివ్వండి, డ్రెస్సింగ్ లో కానివ్వండి, శారీస్ లో కానివ్వండి, అన్నిట్లో కూడా న్యూ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. మనం ఏదైనా కొత్త ట్రెండింగ్ ఫాలో అవ్వాలి అనుకుంటే వీళ్ళ ఛానల్ ని ఫాలో అయితే మనకి కొత్త ట్రెండ్ ఎలా ఉంటుంది, దేన్ని ఫాలో అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంది అడిగారు కదండి, ఏంటంటే దాని ప్రైస్ ఎంత, ఎక్కడ తీసుకున్నారు, మేము ఎంత కామెంట్ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అనేసి బోలెడ్ అన్ని కామెంట్స్ వచ్చినాయండి. యాక్చువల్లీ దానికి ఎందుకు హార్ట్ ఇచ్చి వదిలేశాను, కామెంట్కి రిప్లై ఎందుకు చేయలేదు అంటే, ఇలా వీడియోలో డైరెక్ట్గా చెప్దాము అనేసి నేను కామెంట్ చేయలేదండి. చాలామంది అడిగారు కదా, ప్రతి ఒక్కరికి కామెంట్ చేయడం అంటే కష్టమైపోతుంది, అంటే రిప్లై ఇవ్వడం అంటే కష్టమైపోతుంది. సో అందుకనే ఈ వీడియోలో చెప్దామనేసి నేను ఎవ్వరికి కూడా రిప్లై ఇవ్వలేదండి, మీరేమీ తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు చెప్తాను ఆ ఇన్ఫర్మేషన్ అనేది. ఈ లూజ్ హెయిర్ అనేది, సో చూస్తున్నారు కదా, ఇది జడేసుకోవడానికి లూజ్ హెయిర్ కి ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా. దీన్ని నేను వాట్సాప్ గ్రూప్ లో తీసుకున్నానండి. ప్రెజెంట్ అయితే ఆ నెంబర్ నా దగ్గర లేదు, చూస్తున్నాను. నెంబర్ దొరికిన వెంటనే ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను, నెంబర్ దొరికిన వెంటనే మీకు ఇస్తాను. ఇదైతే నేను వాట్సాప్ గ్రూప్ లో తీసుకున్నాను అన్నాను కదా, ఇది 850 పడిందండి నాకు. సో ఈ హెయిర్ వచ్చేసి 850 పడింది అనమాట. చాలా బాగుందండి, అస్సలు ఊడట్లేదు, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో 850 నాకేమంత పెద్ద ఎక్కువ ప్రైస్ అనేమి అనిపించలేదు మరి. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను ఆ నెంబర్ దొరకనే ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మీరు ఈజీగా కొనుక్కోగలుగుతారు. అలాగే ఏంటంటే, పోనీ కూడా చూపించాను కదా నేను, ఆ పోనీ కూడా అడిగారు చాలామంది, ప్రైస్ ఎంత, ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. పోనీ వచ్చేసి చెప్పాను కదా, ఆ లూజ్ హెయిర్ వచ్చేసి ఎప్పుడో తీసుకున్నానండి, చాలా రోజులైంది, ఆ నెంబర్ నాకు అప్పుడు కూడా దొరకలేదు. సో అందుకని ఏం చేశానంటే, పోనీ అమెజాన్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ అమెజాన్లో సర్చ్ చేస్తుంటే ఉన్నాయి, సో ట్రై చేద్దాము, ఇక్కడ కూడా ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను పోనీ వచ్చేసి. ఇది వచ్చేసి 290 or 300 పడింది. సో ఇది వచ్చేసి ఆ ప్రైస్ పడిందండి. మీకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే అమెజాన్లో ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లో కూడా జస్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అని కొడితే చాలు, మీకు కావాల్సినవన్నీ వస్తాయి. మీ హెయిర్కి తగ్గట్టు ఇంచక్క సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు.
సో ఓకే కదండి, మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై దొరికినట్టే అనుకుంటున్నాను నేను. సో ఇలా చెప్దామనేసి అంటే వీడియోలో చెప్దామనేసి అంటే ఇంత మ్యాటర్ నేను టైప్ చేయలేను కదా, అందుకనేసి వీడియోలో చెప్దామనేసి ప్రతి కామెంట్కి కూడా హార్ట్ ఇచ్చేసి వదిలేసాను, రిప్లై ఇవ్వలేదు. ఒకళ్ళిద్దరు కూడా అడిగారు మీరు అన్నిటికీ హార్ట్ ఇచ్చి వదిలేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు అనేసి. సో ఎందుకేనండి, సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అని అనుకుంటున్నాను, నెంబర్ దొరికిన వెంటనే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఓకేనండి అండి, ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా, సో అలాంటివి లేని వాళ్ళు ఎలా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే అవి లేకపోయినా సరే మన దగ్గర ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తున్న సవరాలు అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి, మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో ఏంటంటే హెయిర్ ఎక్స్టెన్షన్ అని ఆన్లైన్లో దొరికేవి మాత్రమే, అంటే మామూలుగా రెగ్యులర్గా ఫ్యాన్సీ షాప్స్లో కానివ్వండి, బజార్లో కానివ్వండి, ఎక్కడా దొరకవవి, ఓన్లీ ఆన్లైన్ షాప్స్లోనే దొరుకుతాయి. ఈ సవరాలు అయితే మాత్రం మనకి ఫ్యాన్సీ షాప్స్లో కానీ ఎక్కడన్నా సరే అవైలబుల్గానే ఉంటాయి. కొన్నిసార్లు అయితే మన ఇంటి దగ్గరికే వస్తుంటారు, సవరాలు అమ్ముతామని వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే సవరం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సవరం పెట్టుకోవడంలో కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. ఏంటంటే హెయిర్ బయటికి రాకుండా పెట్టుకోవాలి, మన హెయిర్లో ఆ హెయిర్ కలిసిపోయేలాగా పెట్టుకోవాలి, అండ్ కిందకు వచ్చేసరికి కూడా సవరం కిందకు వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలన్నమాట. కరెక్ట్గా హెయిర్ కూడా లెంత్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి, మరీ పొడవు పొడవుగా ఉంటే బాగోదు కదా. సో అలా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూడా ఇలా దువ్వేసుకుంటున్నాను అండి, చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది మనం ఏ హెయిర్ స్టైల్ అన్నా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. నేనైతే మధ్యలోకి ఇలాగ పాపిడి తీసి అటు ఇటు కూడా తిప్పుకుంటాం కదా, అలా వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కొంచెం మధ్యలో పాపిడి తీసి ఇటు సైడ్ కొంచెం తీసుకొని దీన్ని ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. మీరు ఫ్రంట్ సైడ్ ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే పర్వాలేదండి, ఏ హెయిర్ స్టైల్ అన్నా వేసుకోవచ్చు అనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత నేను స్లైడ్స్ని పెట్టేసుకుంటున్నాను, జారకుండా టైట్గా ఉండేలాగా స్లైడ్స్ కానివ్వండి, బాబీ పిన్స్ కానివ్వండి, ఏమన్నా సరే ఇలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ కూడా రెండో వైపు కూడా సేమ్ అలాగే తిప్పేసి ఇటు సైడ్ కూడా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ జుట్టు అంతా మళ్ళీ ఒకసారి నీట్గా దువ్వుకున్న తర్వాత మనం నార్మల్గా ముడిపాయలు తీసుకొని జడ వేసుకుంటాం కదా, సో అలాగే వేస్తున్నాను అనమాట. సో ఇలా వేస్తున్నాను, ఇది మధ్యలోంచి పెడుతున్నానండి సవరము. ఇలాగా ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి మనం పెట్టుకోకూడదనమాట సవరం అనేది. ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడు కొంచెం అల్లిన తర్వాత పెట్టాను కదా, అల్లిన తర్వాత పెట్టిన తర్వాత పైనేమో సన్నగా ఉంది, కిందేమో లావుగా వచ్చేసింది కదా, అలాగే కిందకు కూడా బాగా కిందకు చూసినట్లయితే మీరు మరీ లాంగ్ వచ్చేసింది అనమాట, బాగా లాంగ్ వచ్చేసింది. అరుణ జుట్టే కొంచెం హైట్గా ఉంటుంది, కొంచెం లాంగ్గా ఉంటుంది కదా, దానికన్నా కూడా లాంగ్గా వచ్చేసింది, అస్సలు అందంగా ఉండదండి. పైన సన్నగా కింద లావుగా, మరీ కిందకి మరీ లాంగ్గా ఉంటే అస్సలు బాగోదన్నమాట. సో మన హెయిర్ని బట్టి మనం సవరం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అరుణ హెయిర్కి పైన స్టార్టింగ్ నుంచి పెడితే ఏమవుతుందంటే జస్ట్ కింద బ్యాండ్ వేసుకుంటాం కదా అక్కడి వరకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకని అరుణ హెయిర్ లాంటి వాళ్ళకైతే స్టార్టింగ్ నుంచి కూడా సవరం పెట్టుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఇలా మూడు పాయలు తీసుకొని జస్ట్ ఒక్క అల్లు అల్లానండి, ఒక అల్లు అల్లి ఇలా సవరం పెట్టుకుంటున్నాను. సవరం కూడా కింద వైపు నుంచి పెట్టుకోవాలి, బొడిపల్లా ఉంటాయి కదా అవి ఏవి కనిపించకుండా నీట్గా అల్లుకోవాలి. ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయండి, మనకి అసలు అల్లినట్టే అంటే సవరం పెట్టినట్టే తెలియదు అనమాట. మీరు చూస్తున్నారు కదా ఆ బొడుపలు కానివ్వండి, ఆ కలర్ కానివ్వండి, అసలు ఏమీ తెలియకుండా చాలా నీట్గా స్టార్టింగ్ నుంచి కూడా ఒకే లెవెల్లో వస్తుంది, అంటే సన్నగా లావుగా కాకుండా ఒకే లెంత్లో వస్తుంది అనమాట. సో ఇలాగా మన హెయిర్ని బట్టి పెట్టుకోవాలండి, హెయిర్ ఎంత ఉంది అనేది చూసుకొని. అందరికీ ఒకేలాగా పెడితే సవరం బాగోదండి, సో మన హెయిర్ని చూసుకొని హెయిర్కి ఎక్కడి దాకా వస్తే బాగుంటుందో చూసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా సవరం పెట్టి మొత్తం అంతా కూడా అల్లేసుకుంటున్నాను. సవరం అనేది మనకి కింద వైపు రావాలి, మన రియల్ హెయిర్ పైకి కనిపించేలాగా అల్లుకోవాలన్నమాట. సో ఇలా అల్లుకున్న తర్వాత కరెక్ట్గా అరుణ హెయిర్ ఎక్కడి వరకు అయిపోయిందో అక్కడ వరకు బ్యాండ్ వేసేస్తున్నాను, మిగిలింది కింద కనిపించేది సవరం అనమాట. సో ఇది కరెక్ట్ లెంత్ సరిపోతుంది అరుణ హెయిర్కి, మరీ ఎక్కువైనా సరే బాగోదు కదా, సో ఇలా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి పూలు పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగ అటు ఇటు కూడా జస్ట్ పువ్వులు పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, మనకు అసలు సవరం వేసినట్టే అనిపించదు అనమాట, చాలా నీట్గా కూడా ఉంటుంది.
सो इलागा स्लाइड्स पेटेसानु सो चूसर कदा मन की एंत पड़व कावालनुकुंटामो अंत पड़व पीचुलु बयटिकी जुट्टु वच्चेकुंडा हेयर ओक चोट सन्नगा ओक चोट लावुगा राकुंडा नीट्गा वच्चिंदि कदा सो चूसर कदंडी ఇంత బాగుంటుందన్నమాట సవరం పెట్టుకుంటే పెళ్ళిళ్ళకి గానీ ఫంక్షన్స్ గానీ ఇలా లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళు ఎంత షార్ట్ హెయిర్ ఉన్నా సరే ఇంచక్క అంటే సన్నగా ఉన్నా సరే హెయిర్ సన్నగా ఉన్నా సరే ఇలాంటివి పెట్టుకోవడం వల్ల చాలా అందం వస్తుందండి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఏ చీర కట్టుకున్నా సరే ఇలా లాంగ్ హెయిర్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా సో ఈ టిప్స్ పాటిస్తూ ఇంచక్క మీరు కూడా సవరం పెట్టుకొని మీ ఫంక్షన్స్ ని ఎంజాయ్ చేయండి। यह वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि।